ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా ఈనాటి గ్రహస్థితి. మిథునంలో రవిబుధులు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో గురు రాహువులు, కన్యలో చంద్రుడు, తులలో కుజుడు, వృషికంలో శని, కుంభంలో కేతువు. రాబోయేటటువంటి మారుతున్నటువంటి గ్రహస్థితులు కూడాను హిమాలయ పర్వతాల్లో భూకంపం వచ్చేటువంటి గ్రహస్థితి సూచిస్తుంది. అందువల్ల జనులకి పెను సంకటమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వర్తమాన విషయాన్ని ప్రస్తావిస్తూ శుభతిథి గంటల పంచాంగంలోను, పెద్ద పంచాంగంలోను, ములుగు .com పంచాంగ పట్టణంలోను చెప్పడం జరిగింది. ఉగ్రవాద కోరల్లో భాగ్యనగర్ యువత పట్టుబడతారు అని. ఉగ్రవాద కోరల్లో ఉన్నటువంటి భాగ్యనగర్ యువతని 11 మందిని ప్రత్యేకమైన పోలీసులు అరెస్ట్ చేయటం అనేది జరిగింది. ఈ విషయాన్ని ముందుగానే, దాదాపుగా 1 సంవత్సరం ముందుగానే చెప్పడం జరిగింది. కనుక జ్యోతిషశాస్త్రం చాలా గొప్పది. కనుక జ్యోతిషశాస్త్రం ద్వారా ఎటువంటి సలహాలు తీసుకున్నా కానీ అవి మంచికి ఉపయోగపడతాయి. అయితే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం జ్యోతిషం చెప్పించుకోండి. అంతేగాని దొంగ సామర్థ్యని, దొంగ పాపాలని నమ్మి మోసపోవద్దు. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలు దాదాపుగా ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ సానుకూల పడతాయి. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు కనపడుతుంది. అంతేకాకుండా టీచర్ పోస్టులు, బ్యాంకు పోస్టులు, పోలీస్ ఆఫీసర్ల పోస్టులు ఇవన్నీ కూడాను లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో ఎదురులేనటువంటి, తిరుగులేనటువంటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. కుటుంబానికి అండగా నిలబడాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా సంతానాన్ని కష్టపడి చదివించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అనేటువంటి భావంతో మీరు విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టి సంతానాన్ని చదివిస్తారు. చదువు ఇంత ఖరీదైపోయిందా? సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా చదువుపోయింది. ఈ రకమైన పరిస్థితి ఎప్పుడైనా మనం చూసామా? మన చిన్నతనంలో మనం చదువుకునే రోజుల్లో మనం చదువుకోవడానికి అయినటువంటి ఖర్చు అంతా, ఇప్పుడు మనం పెడుతున్నటువంటి లక్షల రూపాయల పరిస్థితి ఏమిటి అని మీరు బాధపడతారు. చాలామంది పెద్దలు ఒక సామెత చెప్పారు, ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడికి సరస్వతీదేవి అనుగ్రహం లభించదు, సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నవాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అని. కానీ ఈనాడు ఈ సామెత పూర్తిగా మారిపోయింది. ఎవరికైతే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వాళ్ళకే సరస్వతి కటాక్షం. ఈ రకంగా దేశకాలమాన పరిస్థితులు మారిపోయాయి. ధర్మానికి, న్యాయానికి కానికాలం దాపురించింది. న్యాయస్థానాల్లో కూడాను అశాంతితో కూడినటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో
జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది సరైన సమయానికి చేతికంతుంది. ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు, ఎందుకంటే ఈ రోజుల్లో అప్పిచ్చి కూడాను అది వెనక్కి రాకూడదు, చాలా కష్టంగా ఉంది. ఫైనాన్స్ బిజినెస్ మాత్రం చేయొద్దు. మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో భాగస్వాములు ఏం చేస్తున్నారో ఒక గంట కనిపెట్టి ఉండండి. నూతనమైనటువంటి ఐడియాలతోటి వ్యూహాలతోటి మీరు చేసేటటువంటి వ్యాపార సంబంధమైన ప్రయత్నాలు 100కి 100 పాటు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగాను ప్రైవేటు పరంగాను ఆర్డర్లు లభిస్తాయి. సేవకా సిబ్బందిని ఉద్యోగస్తుల్ని అదుపు చేయటంలో కొంత ఇబ్బంది పడతారు. పని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్వాసం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళి వెళ్ళిపోతున్నటువంటి సంబంధాల పట్ల ఎంతో ఆందోళనపడ్డ మీకు భగవంతుడి దయవల్ల మంచి సంబంధం పెద్దగా ప్రయత్నం చేయకుండానే కుదిరే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తోంది. మన మీద ఉన్నటువంటి ఒక భారాన్ని బాధ్యతని తీర్చుకోగలిగామనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఐకమత్యత ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటలు సంతానం వింటారు, ఆచరణలో పెడతారు. కానీ వాళ్ళలో మధ్య మధ్యలో కొంత ధిక్కార ధోరణి వస్తుంది. నేను ఎందుకు ఈ పని చేయాలి, నేను ఎందుకు ఇప్పుడే వెళ్ళాలి, అలా ఆ రకమైనటువంటి స్వల్పమైనటువంటి ధిక్కార ధోరణి వస్తుంది. దాన్ని ఆదిలోనే అదుపులో పెట్టండి. మంచి మాటలతోటి వాళ్ళని మీ వైపు తెచ్చుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంత కోపం వచ్చినా పిల్లల్ని మాత్రం కొట్టే పరిస్థితికి మీరు వెళ్ళొద్దు. అందువల్ల మంచి ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో, లక్ష్మీ తామర బొత్తులతోటి, లేకపోతే తలజల్లేడి బొత్తులతోటి దీపారాధన చేయండి, చాలా మంచిది. దైవికం అనేటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేసేట్లయితే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది దేవతా వృక్షాల వేర్ల నుంచి తీసినటువంటి పొడి, అందులో తల్ల ఈశ్వరి వేరు కూడా కలుస్తుంది. కాబట్టి నరదృష్టి గృహదృష్టి వంటి నానా దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పోతాయి. మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఈ వారం స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.